నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సభ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జోష్ మరింత పెరుగుతుంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా రాజకీయాలు సాగుతుంది. సరే, కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసే వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఆ దరఖాస్తుకి ఒక రేటు కూడా నిర్ణయించింది. సరే, దరఖాస్తులు పెట్టిన అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు మాకు ఎప్పుడు అవకాశం వస్తుందని. ప్రస్తుతం మనం కుకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న మనతో పాటు మాట్లాడేందుకు అందుబాటులో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నాగిరెడ్డి ఉన్నారు. నాగిరెడ్డి గారు కూడా ఒక నియోజకవర్గం కాదు, ఏకంగా రెండు నియోజకవర్గాలకు ఒక దరఖాస్తు ఇచ్చి వచ్చారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ముందుగా నమస్తే. సాధారణంగా మిమ్మల్ని ఎవరు సార్ అనరేమో, నాకు తెలిసి అన్న అని ఆప్యాయంగా పిలుస్తారు. కుకట్పల్లి కానివ్వండి, మీరు ఏదైతే రెండు అప్లికేషన్లు పెట్టారో సనత్ నగర్ నియోజకవర్గంలో, అంటే రెండు నియోజకవర్గాలకి అప్లికేషన్ పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు? గత 20 సంవత్సరాల నుంచి కుకట్పల్లి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీతోనే ఉన్న అనుబంధం. అలాగే గతంలో మేము జనార్దన్ రెడ్డి గారితో పాటు శశిధర్ రెడ్డి గారు అప్పట్లో హైదరాబాద్ బ్రదర్స్ అనేవాళ్ళు వాళ్ళు. సో మా పోలీస్ స్టేషన్ కానీ సనత్ నగర్ ఏరియా కానీ మాకు రెండు నియోజకవర్గం మిడిల్లో ఉన్నాం. రెండు నియోజకవర్గాల మీద మనకు పరిచయాలు ఎక్కువ ఉన్నాయి. ఆ దాని గురించి ఉద్దేశంలో శశిధర్ రెడ్డి గారు బీజేపీ పార్టీలోకి పోయారు కాబట్టి లోకల్లో స్థానికంగా కూడా కొద్దిగా కాంగ్రెస్ పార్టీ సరైన గట్టి నాయకత్వం లేదు అక్కడ. ఒకవేళ కుకట్పల్లిలో సుమారుగా 16 మంది అప్లికేషన్ పెట్టారు, సనత్ నగర్లో 6 కూడా 5 కూడా పెట్టారు. అందులో మనం కూడా అక్కడ ఉన్న పరిచయాలను మనం అడ్వాంటేజ్ అవుతుంది. అట్లానే మనకు లోకల్ స్థానికంగా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ పరిచయాలు చాలా ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ అప్లికేషన్ పెట్టడం జరిగింది. అంటే చాలామంది మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత, దరఖాస్తు ఇచ్చిన తర్వాత, సరే మీరంటే గిట్టని వాళ్ళు చేస్తున్న ఆరోపణలు అనుకోండి, నాగిరెడ్డి ఎందుకు 1 లక్ష రూపాయలు కట్టి రెండు నియోజకవర్గాలకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? సరే, కుకట్పల్లిలో ఆయన మొదటి నుంచి పనిచేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఇచ్చాడంటే అర్థం ఉంది 16 మందితో కలిపి. సనత్ నగర్ నియోజకవర్గంలో నిజంగానే ఆయన వెళ్తే ఆదరించే పరిస్థితులు ఉంటాయా? 50,000 వేస్ట్ చేసుకున్నాడు అంటున్నారు. 50,000 వేస్ట్ చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ మీద నాకు ఉన్న అభిమానం. నేను రెండు నియోజకవర్గాలను అప్లై చేయడం జరిగింది. ఇక్కడ ఒకవేళ సనత్ నగర్లో పోటీ పెరిగినప్పుడు డెఫినెట్లీ సనత్ నగర్ మనం ఆఫ్ చేసుకున్నాం. దానిలో కాంగ్రెస్ పార్టీకే కదా 50,000 ఇచ్చాం, మనం పక్క పార్టీకి ఇవ్వలేదు కదా. కాంగ్రెస్ పార్టీ అనే చిన్నప్పటి నుంచి అభిమానం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మనం ఇస్తే తప్పులేదని అనిపించింది. అంటే మొన్న సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు CWC మీటింగ్ మన తెలంగాణలో జరిగింది. ఆ మీటింగ్కి మీరు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ జనాల్ని తరలించారు. మీరు కూడా యాక్టివ్ పార్టిసిపేషన్, మీ పాత్ర ఉంది అందరు. ఎట్లా దాని తర్వాత ఏదన్నా గ్రాఫ్ పెరిగింది అనుకోవచ్చా? ఖచ్చితంగా తెలంగాణ ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ముందుండి పాల్గొన్నాం మేము. ముందుండి తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తేనే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయి, నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక ముఖ్యమైన ఎజెండాతో తెలంగాణ గురించి మనం ఆంధ్ర వారి పెత్తనం మన మీద ఎందుకు అన్న ఉద్దేశంతో కొట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగా గత 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఈ తేరాస ఇప్పుడు బారాస ప్రజలను ఎంత మోసం చేసింది, ఎట్లా ఉన్నారు ప్రజలు తెలంగాణ ప్రజలు అని సోనియా గాంధీ గారు రావడం జరిగింది. అట్టి సభకు వెళ్ళడం చాలా సంతోషకరం, ఎందుకంటే మేడం సోనియా గాంధీ గారు హైదరాబాద్కు రావడం ఇది 2వ సారి తెలంగాణ ఇచ్చిన తర్వాత 2018 వచ్చింది తర్వాత ఇప్పుడు రావడం. సో వారి సభను ఎంత బ్రహ్మాండమైన ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సక్సెస్ చేశారో, నిజంగా చెప్పాలంటే సోనియా గాంధీ గారు మేము మన హైదరాబాద్ తెలంగాణలో అక్కడ మేము చూడడం చాలా 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 సంతోషంగా ఉండే ప్రజలు ఎంత బ్రహ్మరథం పట్టారు. నాగిరెడ్డి అనే వ్యక్తి బోలా మనిషి, ఏదున్నా మనసులో పెట్టుకోడు, చాలా ఓపెన్గా. ఈవెన్ మీ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ ఉన్న సమస్యల్ని, పార్టీలో ఉన్న లోటుపాట్లని గట్టిగా చెప్పగలిగే వ్యక్తులు చాలామంది తక్కువ. అందులో నాగిరెడ్డి ముందుంటాడు అనేది ఎవరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం, మేము కూడా చూస్తున్నాం కదా. ఏంటి ఇక్కడ పరిస్థితుల మీద ఏమన్నా చెప్పారా నా రేవంత్ రెడ్డి గారికి కుకట్పల్లి పరిస్థితుల మీద? పరిస్థితుల మీద మా దగ్గర 8 గంటలు ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే ఏ ఓపెనింగ్ చేసినా ఎవరికి చెప్పేది ఉండదు. మళ్ళీ ఏదో 10 గంటలు ఇప్పుడు గతంలో జనార్దన్ రెడ్డి గారు అయితేనేమి, ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ గారు పక్క పార్టీ అయినా కానీ ఏదైనా ఓపెనింగ్లు వచ్చినా, కొబ్బరికాయలు కొట్టినా, ఇనాగ్రేషన్స్ అయినా, శంకుస్థాపనలైనా, కాలనీ అసోసియేషన్ వాళ్ళను, పక్క పార్టీ వాళ్ళను, వేరే పార్టీ వాళ్ళు కూడా పిలిచి వాళ్ళ ఆలోచనలను తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే 8 గంటలకు వస్తాడో, ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు పట్టిపోతాడో తెలియదు. మా ఎంపీ గారికి మేము చాలాసార్లు చెప్పినా, ఏదన్నా మీరు ఓపెన్కి రావాలంటే కనీసం మీకైతే తెలుసు, అధికారులు 10 గంటలకు అధికారులు వస్తారు, అధికారులతో కూడా ఎమ్మెల్యే ఎంపీ వచ్చి ఏదైనా శంకుస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ పాల్గొంటే డెవలప్మెంట్ అనిపిస్తుంది. దీన్ని ఇదేదో సొంత మన ఇంటికి ఇంటికాడ కొబ్బరికాయ కొట్టుకుంటే కదా ఇంటికి వస్తున్నాయని
చుట్టుపక్కల చెప్తాం. ఇది అట్లా లేదు, వాళ్ళ ఏదో సొంత ఇంటి పని లేకన్నా దారుణంగా వచ్చి చెప్పడం. మేము చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి, మా భరతనారి కాలనీ ఉంది, మొన్న ఈ మధ్యనే చెప్పినాం, ఎక్కడ ప్రపంచంలో ఏడ లెఫ్ట్ యూ టర్న్ లేదు అనేది ఎక్కడ ఉండదు. యూ టర్న్ అనేది మార్కింగ్ అసలు, లెఫ్ట్ టర్న్ ఎవడైనా పోసు. ఆ లెఫ్ట్ టర్న్ లేకుంటే పబ్లిక్ కాలనీ వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నట్టే. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, ఒకరోజు ధర్నా పెట్టండి, నేను వస్తాను, వచ్చి అసలు ఎందుకు లేదు, ఏమైంది దాని గురించి చర్చిద్దాం అంటున్నాడు. తను మొన్నటి వరకు ఎంపీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడు, వారికి ఎంత తక్కువ సమయం ఉందో టైం ఉందో మేము చూస్తున్నాం మా కళ్ళతోనే. అక్కడ పొద్దున్న లేస్తే శుక్రవారం రోజు పెద్దమ్మ గుడికి జాతరకు ఎంతమంది వస్తారో అంతకన్నా డబుల్ ట్రిపుల్ ఆడ వస్తున్నారు. ఆయన సమస్యలు, ప్రధాన సమస్యలు తన దృష్టికి మేము తీసుకెళ్తాం. అంటే గడిచిన 9 ఏళ్లలో వేల కోట్లతో అభివృద్ధి పదంలో కుకట్పల్లి నియోజకవర్గాన్ని పరుగులు పెట్టిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఒక్క యూ టర్న్ గురించే మీరు ధర్నా చేయాల్సి వస్తే ఈ అభివృద్ధి మీకు కనిపించట్లేదా కాంగ్రెస్ పార్టీకి, వేల కోట్ల అభివృద్ధి? అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. పబ్లిక్ డబ్బులు కడుతున్నారు, పన్నులు కడుతున్నారు, ఆ పన్నులు తీసి, నేను గతంలో కూడా మీకు చెప్పిన, మీరు ప్లాట్ కొంటే మీ కొడుకు ఇల్లు కట్టిస్తాడు, ఇంకో మీ మనవడిని ఇంకో ఫ్లోర్ వేస్తాడు. ఇది మేమేకి చేసిన గొప్పతనం కాదు, ఇది ఈరోజు చేసిన అభివృద్ధి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ చేయలేదా? మెట్రో రైల్ వేయలేదా? ఐడియల్ ఐడిపిఎల్ రోడ్ వేయలేదా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేయలేదా? అవుటర్ రింగ్ రోడ్ వేయలేదా? ఇన్నర్ రింగ్ రోడ్ వేయలేదు? ఏది చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఏది చేసినా మేము కాంగ్రెస్ పార్టీ కట్టించిన వాటికి సున్నమైన కూడా సరిపోరు. మీరు అన్ని డెవలప్మెంట్ చేశారు, ఏం హైదరాబాద్లో అది డెవలప్మెంట్ అనేది ఎమ్మెల్యే ఉన్నప్పుడు జీతం తీసుకుంటున్నాం, అభివృద్ధి చేయాలి, చేయకపోతే ఇంటికి పంపిస్తారు. ఎవరా నీవు పర్మనెంట్ పోస్ట్ కాదు కదా ఇది. అంటే ఎట్లా మీ దగ్గర బీజేపీ పరిస్థితి ఎట్లుంది? బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా ఈసారి మా గెలుపు ఖాయం అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు 2 నియోజకవర్గాలకు అప్లికేషన్లు ఇచ్చారు కాబట్టి అక్కడ పరిస్థితి ఎట్లుంది, ఇక్కడ ఎట్లుంది? మీరు 50,000 రూపాయలు కడితే 1,060 అప్లికేషన్లు వచ్చినాయి. 1,060 అప్లికేషన్లు అంటే కాంగ్రెస్ పార్టీ ఎంతమంది క్యాండిడేట్లు పోటీ చేయాలని, 50,000 అంటే మామూలు అమౌంట్ కాదు. 50,000 కట్టి అప్లికేషన్ పెట్టినంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు ఆదరణ చూసినారు. 15 కాంగ్రెస్, 15 తెలుగుదేశాన్ని చూసినారు, 15 కాంగ్రెస్ని చూసినారు. తెలంగాణ ఇచ్చినాక తెలంగాణ ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు, అద్భుతాలు, ఓ ఇంకా అసలు మనం చూడలేమన్నటువంటి చేసిన ఒకటే అద్భుతం చేసినారు. 10 గంటలకు 12 గంటలకు తాగి పండుకుని అద్భుతం మాత్రం బ్రహ్మాండంగా చేసిండ్రు. 3 వైన్స్లు ఉంటే 30 వైన్స్లు చేసిండ్రు, 30 బార్లు ఉంటే 300 బార్లు చేసిండ్రు. అది మాత్రం బ్రహ్మాండమైన అద్భుతం చేసిండ్రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 13,000 కోట్ల ఆదాయం ఉంటే ఇప్పుడు 45,000 కోట్లు కేవలం తెలంగాణ నుంచి మంది మీద వస్తుందంటే ఎంత అభివృద్ధి అందిందో ఏం జరిగిందో ప్రజలైతే చూస్తూ ఉన్నారు. అంటే జీహెచ్ఎంసీ పరిధిలో మనం కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఈరోజు హైదరాబాద్ సిటీ ఇంత అభివృద్ధి చెందిందంటే సెంట్రల్ ఫండ్స్ కూడా ఉన్నాయి, సెంట్రల్ ఫండ్స్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని బీజేపీ నాయకులు చెప్తున్నారు. సెంట్రల్ ఫండ్స్ అంటే ఇప్పుడు రాష్ట్రానికి కానీ గ్రామానికి, రాష్ట్రము తల్లి లాంటిది అయితే కేంద్రము తండ్రి లాంటిది. 60 రూపాయలు మన దగ్గర తీసుకుపోయినప్పుడు 20 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. మన పండ్లు మన ఫండ్స్ కట్టినప్పుడు ఇవ్వాలి. సెంట్రల్ ఫండ్స్ ఏమన్నా వేరే, అసలు యాక్చువల్గా తెలంగాణకి వెళ్ళి తీసుకుపోయిన ఫండ్స్ పక్క రాష్ట్రాలలో పెడుతున్నాం. తెలంగాణకు వచ్చిన ఆదాయం గతంలో 10 సంవత్సరాల తెలుగుదేశం కృషి, దాని తర్వాత 15 ఏళ్ళ కాంగ్రెస్ కృషి. ఇది కృషి చేసిన వాళ్ళు, ఆ కృషి ఫలితమే ఈరోజు వస్తుంది. దీన్ని తీసుకుపోయి పక్క రాష్ట్రాలకు పెడుతున్నారు, వాళ్ళేం బిచ్చమిస్తలేరు ఇక్కడికి. ఇది మన ఫండే, మనది మనకి ఇస్తున్నారు. మనం జిఎస్టీ కడతలేమా? మన పన్నులు కడుతున్నాం కాబట్టి మనకు తీసుకుపోయి మళ్ళీ ఇచ్చేస్తున్నారు. కానీ వాళ్ళ ఇంటికెళ్ళి తీసుకొచ్చి ఏదో ఉత్తరప్రదేశ్లో మధ్యప్రదేశ్లో తెచ్చి మనకి ఇస్తలేరు కదా. అంటే సోనియా గాంధీ సభ ద్వారా 6 గ్యారంటీలని ప్రజల మధ్యలో పెట్టారు. ఈ 6 గ్యారంటీలని జనాల్లోకి తీసుకెళ్లటంలో చాలా మంది సీనియర్ నాయకులు విఫలమవుతూ ఉన్నారు అనేది ఒక ఆరోపణ. నాగిరెడ్డి గారు తీసుకెళ్తున్నారా జనాల్లోకి? తప్పకుండా. మొన్న మాకు పిఎల్ పునియా గారు అనే పార్లమెంట్ సభ్యులు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి వచ్చారు. మేము మొన్న మీటింగ్ పెట్టుకున్నాం జనాలకు. డివిజన్గా మొన్న బోయిన్పల్లి డివిజన్ అయిపోయింది, తర్వాత బాలనగర్ డివిజన్ సగం చేసిండ్రు. మిగతా డివిజన్లలో కూడా మేము తిరిగి ఏదైతే కరపత్రం తీసుకుపోయి ఇంటింటికి ప్రతి చూడండి. కాంగ్రెస్ అంటేనే ఎవరు చెప్పకుండా కాంగ్రెస్ గురించి అర్థమవుతుంది. 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ గరీబులకు కానీ బ్యాంకులు జాతీయకరణ కానీ ప్రతి ఒక్కటి చేసిందంటే కాంగ్రెస్ పార్టీ అస్తం ఉన్నదన్నమాట. అస్తం ఎప్పుడు పేదల నేస్తం కాంగ్రెస్ పార్టీ చేస్తానని నమ్మకం ఉంది. సోనియా గాంధీ కరీంనగర్లో 2004లో తెలంగాణ ఇస్తా అని చెప్పింది, తెలంగాణ ఇచ్చింది. ఇందిరమ్మ అంతకుముందు బ్యాంకుల జాతీయకరణ చేసింది, అంతకుముందు మన సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది,
అంతకుముందు నలుగురు రైతులు ఉంటే ఒక్కొక్క ఎకరా భూమి ఉంటే ఆ నలుగురిని ఒక దగ్గర తీసుకు ఓపెన్ వెల్ కొట్టించి ఓ మోటార్ పెట్టించి ఓ పంప్ సెట్ పెట్టించి వాళ్ళకు వ్యవసాయం చేసుకోండి అని ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు, డెవలప్మెంట్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే దట్ ఇట్ సెల్ఫ్ సేస్ ఇట్స్ ఫర్ డెవలప్మెంట్, ఇట్స్ ఫర్ పూర్ పీపుల్. అంటే ఇవన్నీ మీ వ్యక్తిగత ప్రశ్నలు, ఎందుకంటే మీరు రెండు అర్జీలు ఇచ్చి వచ్చారు రెండు నియోజకవర్గాల నుంచి నాకు అవకాశం ఇమ్మని. కుకట్పల్లి ఓటర్లు చాలా విఘ్నులు, చదువు రాని వాళ్ళని ఎమ్మెల్యే చేశారు, బాగా చదువుకొని ఐఏఎస్గా పనిచేసిన జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళని కూడా ఎమ్మెల్యే చేసిన చరిత్ర కుకట్పల్లికి ఉంది. మీరు చదువుకున్న వ్యక్తిగా మీకు అంటూ ఒక విజన్ ఉంది. కుకట్పల్లి నుంచి ఒక్కవేళ ఏదన్నా అవకాశం వస్తే కుకట్పల్లి నుంచి నాగిరెడ్డిని ఎందుకు ఆదరించాలి ఇక్కడ జనాలు? నాగిరెడ్డిని ఎందుకు ఆదరించాలంటే కుకట్పల్లి ప్రాంతము ప్రజానాయకుడు జననాయకుడు జనార్దన్ రెడ్డిని గెలిపించారు. దాని తర్వాత ఒక ఐపీఎస్ని గెలిపించారు, గెలిపించడంలో ముఖ్య భూమిక పోషించారు ఖైరతాబాద్ నుంచి. దాని తర్వాత ఒక ఐపీఎస్ను కూడా గెలిపించారు, దాని తర్వాత ఒక అంగోట చాపను కూడా గెలిపించారు. ఆయనను కూడా 15 చూసిండ్రు, ఎవరికి అందుబాటు ఉండరు. జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్నా అంటే నేను ఉన్నా అంటుండే, నువ్వు అర్ధరాత్రికి పోయినా అన్న గేట్ బంద్ అవుతుండే. పది తర్వాత మా ఎమ్మెల్యే కనపడడం మరి ఎందుకో తెలియదు. సో అలాంటి దానిలో మేము గత 20 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నాం, అన్న పి జనార్దన్ రెడ్డి గారితో ఉన్నాం, సర్వే సత్యనారాయణ గారితో ఉన్నాం, ఈ మధ్య ఇప్పుడు మా ఎంపీ రేవంత్ రెడ్డి గారితో పనిచేస్తున్నాం. కుకట్పల్లి అనుమానము కుకట్పల్లి గురించి మాకు తెలుసు, ఎక్కడ అభివృద్ధి కావాలి ఎక్కడ జరగాలి ఎక్కడ అవసరమో తెలుసు. దాంతోపాటు తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించి తెలంగాణలో ముఖ్యంగా కుకట్పల్లిలో ఎవరన్నా ఏమన్నా అంటారంటే ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, సెట్లర్స్ ఉన్నారు అంటారు. మేము ఈ తెలంగాణ ఉద్యమంలో ఒక సెట్లర్ కానీ ఒక రాయలసీమ వ్యక్తి కానీ ఒక ఆంధ్ర వ్యక్తి కానీ అసంతు ఉండి అని అనలే, ఎవరిని మేము దూషించలేదు. తెలంగాణ మేము తెలంగాణ నుంచి కొట్లాడుతున్నాం, మీరు కూడా తెలంగాణలో అంతర్భాగమే అని చెప్పి వాళ్ళతో కూడా ఉంది కాదు, వాళ్ళని కూడా నిరాహార దీక్ష కూర్చొని పెట్టాం మేము. కొందరు పెట్టుబడిదారుల మీద లేకుంటే వాళ్ళను పెత్తనం మనం వద్దని చెప్పి మన తెలంగాణ మనం కోరుకుంటాం. ఇక్కడ తెలంగాణలో స్థిరపడ్డ ఆంధ్ర రాయలసీమలు కూడా తెలంగాణ వాదులే, మీరు మేము కలిసి ఉంటాం కలిసి ఉందాం, మీకు మాకు మధ్య పంచాలు లేదని చెప్పి ఈ యొక్క ప్రాంతం మీద ప్రతి అణువు ప్రతి ఏరియా నాకు ఐడియా ఉంది. కాబట్టి నేను ఒక చదువుకున్న వ్యక్తిని, చదువుకున్న వాళ్ళు కూడా కుకట్పల్లిలో 460,000 మందిలో సుమారుగా 3 జిల్లాలు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ విఘ్నులు, కుకట్పల్లికి ఏం కావాలని చెప్పి నాకు తెలుసు. కాబట్టి నేను ఓపెన్గా ఎప్పుడూ ఓపెన్ మైండ్గా మేము అన్న జనార్దన్ రెడ్డి గారితో పనిచేసాం కాబట్టి మేము పబ్లిక్లో 24/7 మేము అలా కనిపిస్తాం. దానిలో భాగంగానే మేము అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది, వస్తే సంతోషం. దాంతోపాటు కుకట్పల్లి ప్రాంతంలో నివాసం ఉన్న లోకల్ వ్యక్తికి ఇస్తే ఇంకా బాగుంటుంది అనేది మా ఆలోచన. ఎందుకంటే గతంలో ఒకసారి పీఆర్పీ పొత్తు పీఆర్పీ పార్టీ కలిపిందని పీఆర్పీ పొత్తులో పీఆర్పీ వాళ్ళకి చెప్పుకోవడం జరిగింది, దాని తర్వాత తెలుగుదేశం పొత్తులో భాగంగా అక్కడ పోయి ఇవ్వడం జరిగింది. ఏదో రకంగా అట్లా ఇటు ఉంటాం, కానీ సామాన్య కార్యకర్త కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్త మళ్ళెవరో బయట వాళ్ళు వచ్చి టికెట్ తీసుకొని ఓడిపోయినా లేదంటే చెప్తున్నా, ఒకవేళ ఏదో జరిగి గెలవకపోతే మళ్ళీ 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇబ్బంది పాలవుతారు. కాబట్టి మేము పార్టీ పెద్దలకు ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం, స్థానికులకే స్థానికంగా ఉన్న వాళ్ళకే ప్రజల్లో ఉన్న వాళ్ళకే పేరున్న వారికే సామాజిక వర్గం సమాజ సేవ సామాజిక స్పృహ ఇవన్నీ చూసి ఒకవేళ టికెట్ కేటాయిస్తే తప్పకుండా మేము విజయం కృషి చేస్తాం. స్థానికంగా ఎవరికి ఇచ్చినా పనిచేస్తాము, కాకపోతే నేను కష్టపడ్డాను కాబట్టి నేను ధైర్యంతో నడుపుతున్నాను. అంటే రాజకీయాల్లో హంగు ఆర్భాటం ఎక్కువైంది, గల్లీ స్థాయి నాయకులు కార్పొరేటర్ స్థాయి నాయకులు పెద్ద ఎత్తున 2-3 కారుల్లో ఒక 10 మందిని వెనకేసుకొని ఆర్భాటం చేసుకుంటూ ఏ గల్లీలో తిరుగుతున్న పరిస్థితులు. నాగిరెడ్డి పెద్దగా హంగు ఆర్భాటం చూపించరు, పని చేసుకుంటూ పోయే వ్యక్తి, అది కూడా కొంత మైనస్ అయ్యే పరిస్థితులు ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు హంగు ఆర్భాటం అంటే కంపల్సరీ జనాలు డబ్బుయే ప్రధానమైంది, ప్రతిదానికి డబ్బు కాదు, డబ్బుయే ఉండాలంటే అదాని అంబాని మొత్తం ఒక 50% ఒక రాష్ట్రం 50% వాళ్ళే నిలబడి వాళ్ళే మనసులో పెట్టి గెలిపించుకుంటారు. డబ్బుతో పాటు నేను ఇందాక చెప్పిన సామాజిక సేవ సమాజ సేవ సామాజిక స్పృహ ఉండాలి, పబ్లిక్ అందుబాటు ఉండాలి. ఏం కోరుకుంటున్నారు పబ్లిక్? ఒక పోలీస్ స్టేషను ఒక మున్సిపల్ ఆఫీసు ఒక ఎంఆర్ఓ ఆఫీసు ఒక సస్తే బతుకుతే చూస్తాడు పిలిస్తే పలుకుతాడు అని కోరుకుంటారు తప్ప 100,000,000,000 ఉన్నోళ్ళు ఏం 100,000,000 చేసి మన ఇళ్ళలో పెట్టరు. ఎవరి ఇళ్ళలో? నేను కూడా పెట్టాయో. వాళ్ళకి ఏదైనా అందుబాటులో ఉండే పనిచేసేటోడు కావాలి, కానీ మరీ డబ్బే ఉండాలి. డబ్బు అవసరం, మనిషికి డబ్బు అవసరం. ఆ రకంగా నాకు కూడా, నేను సుమారుగా 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, నాకు సుమారుగా 500 మంది ఎండీలు వాళ్ళ ఇంపార్టెంట్ పర్సన్స్ నన్ను గుర్తుపడతారు. నేను ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు పెట్టించాను, వాళ్ళ ఇంట్లో 4 కోట్లు
నేను ఎవరు రూపాయి తీసుకొని నేను ఉద్యోగం పెడతాను, నా వాళ్ళు నాకు వాళ్ళ ఇంట్లో 4 కోట్లు ఉండే, 15,000 మంది కుక్కట్పల్లి ఏరియాలో 15,000 మంది నా నుంచి సాయం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంటి 4 కోట్లు లేకున్నా మీకు లెక్క ఈజీగా తెలిసిపోతుంది. ఏ గల్లీలో పోయినారే నాగిరెడ్డి మంచోడు బై, నేను ఏం లేకున్నా ఏ పదవి లేకున్నా ఏం లేకున్నా ఈరోజు నా ఊర్లో నా ఏరియాలో ఒక బడి కట్టించినా, ఒక గుడి కట్టించినా, ఓ సీనియర్ సిటిజన్ బిల్డింగ్ వేసినా, ఓ మహిళా మండలికి ఇది చేసిన, ఓ 2 పార్కులు ఏర్పాటు చేసిన, వాకింగ్ ట్రాక్ కట్టించిన, ప్రతి ఒక్కటి నా మా ఏరియాలో అరే ఇట్లా పోతుంటే 6 సంవత్సరాల పిల్లల నుంచి 60 సంవత్సరాల పెద్ద మనిషి వరకు నమస్కారం నాగిరెడ్డి గారు అని చెప్పి 2 చేతులు దండం పెట్టుకునే సేవ చేసిన. నేను కార్పొరేటర్ ఆశించలేదు, ఆశించడం రాలేదు. సరే రేవంత్ రెడ్డి గారు ఒకవేళ బహుశా కార్పొరేటర్ ఎందుకు లేదు, ఒకసారి ఎమ్మెల్యేని ఇద్దామని అనుకున్నాడేమో, మొన్న అందుకే నాకు ఇవ్వలేదేమో అని కూడా నేను సంతృప్తి చెందుతున్నాను. ఇప్పుడు అదృష్టంలో రాజపెట్టి కూడా ఉండాలి. ఏం లేని వాళ్ళు ఎమ్మెల్యే మా దగ్గర మున్సిపల్ చైర్మన్ రామచంద్ర గారు అని ఉండే, ఇట్లా బీసీ రిజర్వేషన్లో అవకాశం వచ్చింది మున్సిపల్ చైర్మన్ అయిపోయినాయి. సో అటువంటిది డబ్బే ప్రధానం కాదు. అంటే గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నాగిరెడ్డి దగ్గర డబ్బులు లేవు, ఆయనకి కార్పొరేటర్ టికెట్ ఇవ్వద్దు అని చెప్పి నాకు తెలిసి జీహెచ్ఎంసీ పరిధిలో మొదట టికెట్ అనౌన్స్ చేయాల్సింది నాగిరెడ్డిదే అయినప్పటికీ డబ్బులు లేవు అన్న ప్రచారం వల్ల, ఆ కారణం వల్ల నాగిరెడ్డి టికెట్ వెనక్కి పోయింది అనేది కదా గతంలో జరిగింది. ఇగో అదేమైందంటే తప్పుడు సూచనలు సలహాలు ఇదేంది, 100 కోట్లు అవసరం ఉంటుంది కార్పొరేటర్కు, 50-60 లక్షలు అవసరం ఉంటుంది. ఆ మాత్రం పెట్టుకుని నా కెపాసిటీ ఎవరు లేదని ఎవరు చెప్పారు? అంటే ఈ ప్రచారం బయట ఎక్కువ చేస్తున్నారు మీరు. ఇక ప్రచారం చేస్తున్నారంటే మొన్న ఇప్పుడు 3 కార్పొరేటర్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా. నేను ఇప్పుడు లింగోజిగూడలో మొన్న కాంగ్రెస్ గెలిచింది కదా, బై ఎలక్షన్లో చనిపోయిన కార్పొరేటర్ మీద పోటీ చేసి లింగోజిగూడ కార్పొరేటర్ రాజశేఖర రెడ్డి ఆ లెక్కన కుక్కట్పల్లిలో మొన్న నేనే కార్పొరేటర్ ఉంటాం 100%, దానికి డౌట్ ఏ లేదు. 100% నేను కార్పొరేటర్, ఇప్పుడు 4వ కార్పొరేటర్ ఉంటుంటుంది, 4 కార్పొరేటర్ మా కుక్కట్పల్లిలో నేను కార్పొరేటర్ అవుతుంది. బహుశా మా వాళ్ళు ఏమనుకున్నారు ఈయన కార్పొరేటర్ ఎదురు రేపొద్దున ఎమ్మెల్యే నేనే ఎమ్మెల్యే అని మాకు అడ్డుపడుతుందని చెప్పి అన్ని గుడిపుటాలు చేసినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ సంఘం మీకు తెలియదు, ఎవరు మమ్మల్ని ఓడించాల్సిన అవసరం లేదు, మేమే ఓడించుకుంటాం, మేము మాకే కాలు పట్టుకుంటున్నాం. ఇటు ఒకవేళ సరే మీరు 2 నియోజకవర్గాలకు అర్జీ పెట్టారు కాబట్టి ఒక సామాన్యుడికి ఒక బలమైన కార్యకర్తకి టికెట్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించి మీకు ఇస్తే ఆర్థిక వనరులు అనేది అంటే గ్రౌండ్ వర్క్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు. జనార్దన్ రెడ్డి అప్పటి గారి నుంచి అప్పటి నుంచి మేము పబ్లిక్లో తిరుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీకి మీరు వద్దనుకున్నా అవుననుకున్నా 25 నుంచి 30 వేల ఓటు 25 వేల ఓటు కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ బ్యాలెన్స్ లేకుంటాయి. ఇక మిగతా విజ్ఞులు చదువుకున్న వాళ్ళు కొద్దిగా నిరుపేదలు కాంగ్రెస్ పార్టీ నుంచి లబ్ధి పొందిన వాళ్ళు వీళ్ళందరూ సమాయత్తం చేసుకునే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 2 సార్లు 3 సార్లు కంటిన్యూ ఒకరికి చూసినారు, మేము కాదనట్లేదు 2 సార్లు ఆయన గెలిచిన పబ్లిక్, ఒకసారి తెలుగుదేశం పార్టీ పుణ్యమాని గెలిచి బీజేపీ పుణ్యమాని పొత్తులో గెలిచి వచ్చిండు, తర్వాత టీఆర్ఎస్ కలిసి గెలిచిండు. అదేదో జరిగినా కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఉంటే మాత్రం ఖచ్చితంగా లైన్లో ఉంటాం, గెలుస్తాం, కాంగ్రెస్ పార్టీ ఈసారి జెండా ఎగిరేయాలనే ఆలోచనతోనే ఉన్నాం. సరే మీకు అవకాశం ఇస్తే మీరేం చేస్తారో చెప్తూ ఉన్నారు. ఇప్పటికే కేసీఆర్ చాలా స్పష్టంగా మళ్ళీ కుకట్పల్లి నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాధవరం కృష్ణారావుని దీవించండి అని చెప్పి వెళ్ళారు సభ ద్వారా. మాధవరం కృష్ణారావు గారికి ఎందుకు ఓట్లు వేయొద్దు కుకట్పల్లి ప్రజలు? ఆయన కేసీఆర్ దీవించిన ప్రజలు దీవించాలి కదా, ప్రజలు దీవించాలి. ఎందుకు అంటే నేనే చెప్తున్నా, నువ్వు ఎమ్మెల్యే అంటే నాకు పాత పరిచయం కొత్త పరిచయం కాదు. ప్రజల్లో ఎన్నుకున్న వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉండాలి ఒకటి, డెవలప్మెంట్ అభివృద్ధి చేసే దానిలో 4 కలుపుకొని పోవాలి 2, ఎవరు పోయినా ఒక ఏదో కోల్పోయినట్టు కాకుండా ఆహ్వానించే ఇది ఉండాలి, ఆత్మీయత ఉండాలి. ఇప్పుడు పబ్లిక్ ఏం కోరుకుంటారండి? ఇప్పుడు మా ఇంటికి గోపి వచ్చిండు, ఏం గోపి బాగున్నావా దాని చేయగలిపే ఉండాలి, కానీ ఎందుకు రావిడ వచ్చింది మా ఇంటికి అని అంటే వాళ్ళు మళ్ళీ వస్తారా? అది కాదు కదా, పబ్లిక్తో ఉన్న సంబంధం సత్సంబంధాలు ఉండాలి పబ్లిక్. అంటే పొద్దున్నే 6 గంటలకే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రోడ్డు మీద ఉంటాడు, జనాల సమస్యలు తీరుస్తాడు అని కదా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుంది. ఈ వాళ్ళు అది చెప్పబోతే వాళ్ళు ఉంటారాడా? వాళ్ళు అదే చెప్పాలి కదా, మరి మా ఎమ్మెల్యే పొద్దున్న లేచి ఇంద్రుడు చంద్రుడు మా ముంగల పొద్దున్న నుంచి కనిపిస్తాడని చెప్పి అది చెప్పకపోతే ఇప్పుడు మేము కూడా ఆయన 1 సంవత్సరం ఆయనతో కలిసి పనిచేసాం, మేము చూసినాం అదే చెప్పాలి వాళ్ళు. అది చెప్పబోతే వాళ్ళు వాళ్ళకి మన కూడా ఉంటుంది, అలా లేకపోతే ఉండదు కదా, అంతే చెప్తారు. చివరిగా నాకు ఇప్పుడు ఒక ప్రశ్న గుర్తొచ్చింది, కుకట్పల్లి నియోజకవర్గంలో చెరువులు ఎంత కలుషితమైనయో ఎంత కబ్జా అయినాయో ఎవరు అవునన్నా కాదన్నా మనకు కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మీలాంటి వాళ్ళకి అవకాశం వస్తే ఈ చెరువుల్ని కాపాడే బాధ్యత తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా తీసుకుంటాం, ఖచ్చితంగా. చెరువులు ఏదో నీవో నేనో చేసినాయి కావు,
చెడులు బాధకు భగవంతుడు సృష్టిలేక కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని వేల వేళ్లకు ముందు ఉన్న ఆ చెరువులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మానవుడి పౌరుడి పైన ఉంది. చెప్పుకున్నారు మిషన్ భగీరథ ఆది చేసినాం ఇది చేసినాం మిషన్ కాకతీయ అని అన్నారు కదా, అట్లా చెరువులు మరి కుకట్పల్లి చెరువుల గురించి మంత్రి కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక్కసారి ఆయన విజిట్ చేయాలి కదా, ఎంత చెరువులకు కబ్జా గురవుతున్నాయి, లక్షల లక్షలకు అలా మట్టి పోసి ప్లాట్లు ఎట్లా అమ్ముకున్నారు? మొన్న అన్నారు ఎవరో ఇళ్ళకు నీళ్ళు వచ్చాయి, ఇళ్ళకు నీళ్ళు రాలేదు, వీళ్ళు ఇళ్ళకు నీళ్ళకు పోయాను అనలేము అది వాళ్ళు అమ్ము వాళ్ళు పుణ్యాన్ని కొన్నారు పాపం వాళ్ళు. వీళ్ళు చేస్తే పదో ఐదుకో పదో లక్షలకు కొన్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు చెరువు. ఇప్పుడు గంగాతోని మన నీరు నీరుతోని కానీ అగ్గితోని కానీ వీటితో మనం పెట్టుకోలేము నీరు. అది అనుకో గంగాదేవి నీరు అనుకుంటే ఎంతసేపు మన ఇల్లు మన పొరిక మా నెత్తి మీద చెరువు ఉంది, ఆ చెరువు ఎప్పుడు పగిలిపోతుందో ఈ భరతనాథ్ ఎప్పుడు ఉడుకుపోతుందో అని బిక్కుబిక్కుమని ఉంటున్నాం. చూస్తున్నారు వీళ్ళు వాళ్ళకి అసమానం పైసలు గురించి చూస్తున్నారు, పైసలు కావాలి పైసలు ఏం చేసుకుంటారు పైసలు, కరోనా చూసింది పైసలు లక్షల వేల కోట్లు ఉన్నా కూడా చచ్చిపోయింది, ఎన్ని కోట్లు సంపాదించుకుని ఏం చేసుకుంటారు? తినడానికి ఇంత ఫుడ్ ఇంత ఇంత ఖర్చులకు డబ్బు ఉండాలి కానీ మొత్తం పైసనే ఉండాలి, సంచులు సంచులు వేసుకొని వాటి మీద వండుకొని నిద్ర వస్తుందా? పోయింది ఆ డబ్బుల మీద వండుకొని నిద్ర అయినా కూడా రాదు కదా, మరి ఏం చేసుకుంది కదా డబ్బులు. అండ్ చివరిగా తెలంగాణ ప్రజలకి కుకట్పల్లి ప్రజలకి నాగిరెడ్డి ఏం చెప్పదలుచుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లేయాలి? చూడండి, కాంగ్రెస్ పార్టీ అనేది ప్రతి ఒక్క భారతీయుడికి కన్నతల్లి లాంటిది. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన దాని నుంచి నేటి వరకు మొన్న 2014 వరకు మీరు గమనించండి, ప్రతి మానవునికి ఏమన్నా కావాలి ఏమన్నా ఉండాలి ఎట్లా బతకడానికి ఏదైనా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క విషయం కనిపెట్టింది. నెహ్రూ గారి నుంచి మొన్నటి మా మన్మోహన్ సింగ్ గారి వరకు ప్రతి ఒక్క విషయంలో ఐఐటీలు కానీ ఏ వాట్ నాట్ ఎవ్రీథింగ్ డన్ బై కాంగ్రెస్. ఈరోజు ఒక మెట్రో రైలు కావాలని కానీ అవుటర్ రింగ్ రోడ్, ఈరోజు అవుటర్ రింగ్ రోడ్ లేకుండా పరిస్థితి ఏంటంటే హైదరాబాద్ పరిస్థితి నడవగల కుదురుచిపే కాల్ తీసి కాల్ దాన్ని ఏది అంగట్లో అమ్ముకొచ్చినట్లు మొన్న అమ్మేసింది. దానికి ఎంత ఉండే ఇంతకుముందు టోల్ గేటు ఇప్పుడు ఎంత అయింది దాని మీద ట్యాక్స్ తెలుసు కదా, ఎంత దారుణం అండి అది. ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది కదా, ఈరోజు భర్త కూకట్పల్లి కాదు హైదరాబాద్కు ఈరోజు అవుటర్ రింగ్ రోడ్ మణిహారం లాంటిది. అది ఆ అవుటర్ రింగ్ రోడ్ పోతుంటే ఎక్కడున్నాం రా నాయన మనం, ఇండియాలో కాదు ఎక్కడో ప్రపంచ దేశాల్లో ఎక్కడో అమెరికాలో ఉన్నట్ల ఫీలింగ్ అనిపిస్తుంది మనం. దాన్ని ఎవరు చేశారు చెప్పండి? ఒక్కసారి ప్రజలకు కూకట్పల్లి ప్రజలకు తెలంగాణ ప్రజలకు అడుగుతున్నాం గుణం మీరు చేసుకొని చెప్పండి మీరున్న ఏరియాలో ఈ కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కానీ వనస్థలిపురం కానీ మౌలాలి కానీ ఎస్ఆర్ నగర్ కానీ ఇట్లా చెప్పుకుంటే పోతే ప్రతి నియోజకవర్గంలో ఒక హౌసింగ్ బోర్డు ఖాళీ ఉంది. ఎవరు పెట్టినండి? కాంగ్రెసే కదా. ఇవో నేను చూసినాడు ఆ మెడిచల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఓపెనింగ్ పోతున్నాంటని అందరిని పిలిచి పండగ చేసుకో 13,000 ఇల్లు ఇచ్చినావు కదా, అందరిని ప్రతిపక్షాలను వీళ్ళని వాళ్ళని వీళ్ళు పిలిచి పండగ వాతావరణం కల్పించి ఈ గరీబులకు నిన్న కేటీఆర్ గారు చెప్తున్నారు కాంగ్రెస్ మహిళా అధ్యక్షులకు ఇచ్చినాం బీజేపీ నాయకురాలకు ఇచ్చినాం అని చెప్తున్నావు కదా, వీళ్ళని కూడా పిలుచుకొని ఇన్ని ఇల్లు ఇచ్చినాం. అరెస్ట్ చేస్తున్నారు అక్కడ కాంగ్రెస్ వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు ఇంటికాడ పోలీసులు పెట్టి. నేనంటే ఎందుకో పోతున్నా పోలీసులు అడ్డు పెట్టి బ్యారికేడ్లు పెట్టి అడ్డు ఇదే మనం కోరుకున్నాం తెలంగాణ తెలంగాణ మన తెలంగాణ మనం తిరగడానికి ఇంత పోలీసు రక్షణ ఎందుకు, ఇంత విలయం ఎందుకు, ఇంత భయం ఎందుకు? అందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్తున్నాను. పి జనార్దన్ రెడ్డి గారు వచ్చి అది ఇది ఓపెనింగ్ వచ్చిందని అంటే రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఇందిరామ్మ ఇల్లు ఓపెన్ చేసినట్టు అందరిని పిలిచి జాతర పెట్టి ఈ దేశం చూడని చూపించేవారు. ఇప్పుడు అరెస్ట్ చేసి చూపిస్తున్నారు. ఎవరికి చూపిస్తున్నారు? మీడియాకు చూపిస్తున్నారు. అంతే కదా, ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ? ఎందుకన్నా మనం తెలంగాణ తెచ్చుకున్నాం ఇన్ని ఒక సంవత్సరం మొత్తం నేను రోడ్డు మీద ఉన్న తెలంగాణ ఉద్యోగం ఆస్తులన్నీ అమ్ముకొని వచ్చాం. ఈరోజు డబ్బులు లేవు, ఇందాక మీరు అన్నారు డబ్బులు అట్లా సంపాదించాలంటే నేను భరత్నర్ కాలనీ సగం సంపాదించుకుంటుండే, నేను సంపాదించుకోలేదు, నేను నాకు ఇష్టం లేదు అది. ఎవరి రక్త కూడు అవసరం లేదు, చాలు తినేకి తిండి ఉంది ఉండడానికి ఇల్లు ఉంది ఆకు ఆ సంపాదన మీరు అన్నది గదే అనుకుంటా. డబ్బులు లేవని కార్పొరేట్ టికెట్ ఇవ్వాలి అంటుంది, వస్తే ఏమైంది పోతే ఏమైంది, మనకి కొమ్ములు వస్తుందా సేవ ఉంటేనేమో నిబద్ధతగా పబ్లిక్ సేవ చేస్తుండే ఇంక ఇంకొద్ది ఎక్కువ రాలేదు ఆయన పబ్లిక్లో ఉన్నాం బాధ లేదు కదా, వస్తే వచ్చింది లేకుండా లేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగిరెడ్డి గారు. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రజలంతా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని చెప్పి నాగిరెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కుకట్పల్లి అదేవిధంగా సనత్ నగర్ నుంచి 2 నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో 2 అర్జీలు నాగిరెడ్డి గారు పెట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా నేను 20-25 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాను కాబట్టి ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను అర్జీలు పెట్టుకున్నాను, పార్టీ అవకాశం ఇస్తే నా సోర్సులు నాకున్నాయి, ఖచ్చితంగా కుకట్పల్లి కానీ
సనత్ నగర్ గాని నాకు ఏదో ఒక దగ్గర అవకాశం ఇస్తే ఈ నియోజకవర్గంలో గెలిచి నా సత్తా ఏంటో చూపిస్తానని చెప్పి నాగిరెడ్డి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, కుకట్పల్లి నియోజకవర్గం నుంచి.